ఈ దేశంలో ఎక్కడ కల్తీ మద్యం దొరికినా ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రం నుంచే అని చెప్పి సాక్షాత్తు కొన్ని నెలలుగా ఇతర రాష్ట్రాల పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తా ఉన్నారు ఈ రోజు అది ఎక్కడ దాకా ఎల్లింది అంటే ఏకంగా एपी प्रतिष्ठ आंध्र प्रदेश राष्ट्र प्रतिष्ठ ढिल्ली नडुवीधुल्लो ढिल्ली लिक्कर स्क्वाम द्वारा ताकट्टु पेट्टेशारु अनेदि तेट तेल्लमैपोयिंदि इदि तेलुगुदेशं पार्टी चेप्तुन्न विषयं कादु इदि साक्षात्तु सीबीआई चेप्तुन्न सीबीआई ईडी चेप्तुन्न साक्षाले ई रोजु मी मुंदु मेम चेप्पडं जरुगुता उंदि ई ढिल्ली लिक्कर स्क्वाम लो స్వయంగా విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరచంద్రారెడ్డి ఏఫైగా సీబీఐ చార్జ్ షీట్ లో నమోదైనా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టే ఉంది తప్ప ఈ వైసీపీ లో బగబగ ఓ మాట్లాడుతా ఉండే ఆ రోజాతో సహా దీని గురించి మాట్లాడడానికి మాత్రం బయటికి వచ్చే పరిస్థితి లేదు దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి ఎందుకు బయటికి వచ్చి మీరు మాట్లాడట్లేదు ఈ లోగానే ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే నిన్న ఒక వైసీపీ ఎంపీ కొడుకు ఈ రోజు మరి పట్టుబడి ఈ రోజు అతన్ని కూడా ఈడి అదే విధంగా సీబీఐ అతన్ని ఇంటరాక్ట్ చేసే పరిస్థితి ఉంటే దీని గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఒక్క వైసీపీ నాయకుడి కూడా లేదు అంటే దీని అర్థం ఏంటి మీరు ప్రజలకు సమాధానం చెప్పదల్చుకోలేదు మీ తప్పు మీరు ఒప్పుకుంటున్నారు అనేది క్లియర్ గా కూడా అర్థమవుతా ఉంది ఏదైతే ఈ శరశ్చంద్రారెడ్డి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా ఆ కంపెనీ పేరు ట్రైడెంట్ లైఫ్ సైన్స్ కంపెనీ ట్రైడెంట్ లైఫ్ సైన్స్ కంపెనీ ద్వారా ఏదైతే శరశ్చంద్రారెడ్డి గారి కంపెనీ ఉందో ఆ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో షేర్ల ద్వారా 70 కోట్లు పెట్టుబడి పెట్టింది అని కూడా సీబీఐ చెబితే దానికి కూడా వైసీపీ ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు దీని బట్టి ఏమర్థం అవుతుంది ఖచ్చితంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి తాడేపల్లి ప్యాలెస్ కి ఏకంగా ఒక రహదారే ఉంది అని క్లియర్ గా కూడా అర్థమవుతా ఉంది అన్ని కూడా బయటికి వస్తాయి అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలం ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు మధ్యపాన గురించి మీ మానిఫెస్టోలో 2019 లో ఏం చెప్పారండి కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుందంట మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి మేము అధికారంలోకి వచ్చాక 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం కేవలం 5 నక్షత్రాల హోటల్లోనే మద్యం లభ్యమయ్యేలాగా చేస్తాము అని చెప్పారు ఏకంగా వైసీపీ ఎంపీ కొడుకులు విజయసాయిరెడ్డి అల్లుడు అన్నే ఈ స్కాముల్లో ఇరుక్కున్నారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం